హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పానేటి బిమ్లా బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వారాహి నవరాత్రులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వారాహి నవరాత్రుల్ని మాఘగుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇది ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు. ఆషాఢ మాసంలో పౌడ్యం నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటాము. శరణ్ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు, ఉపవాసాలు ఉంటారు, దీక్షలు చేస్తారు. ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ఎప్పటినుంచో మొదలయ్యాయి అంటే జూలై 6 నుంచి మొదలై జూలై 15కి ముగుస్తాయి. వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి అంటే వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజ చేయొచ్చు. పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో అక్కడ పెట్టాలి. మొదట చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారు నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి, మార్చకూడదు. అఖండ దీపం 9 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. జాగ్రత్తగా చూసుకోగలము అఖండ దీపాన్ని అనుకుంటేనే పెట్టండి, లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది. కలశం పెట్టుకోవాలి వద్దా అనేది మన ప్రాంతీయ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారు పూజ చేసుకోవాలి. ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకును పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ తర్వాత షోడశోపచారాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అంగ పూజ, వారాహి స్తుతి చదువుకోవాలి. ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయాలి. లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే ఆవాహనం, అంటే ధైర్యాన్ని ఆహ్వానించాలి, అంటే దైవాన్ని ఆహ్వానించాలి. ఆసనం, ఆసనం చూపించి అక్షింతలు సమర్పించుకోవాలి. పాద్యం అండి, పాద్యాల ప్రక్షాళనకు నీళ్ళు సమర్పించుకోవాలి. అర్క్యం, చేతులు కడుగుటానికి నీళ్లు చల్లుతారు. ఆచమనీయం, దాహం తీర్చేందుకు నీళ్ళు ఇవ్వాలి. స్నానం, అభిషేకం చేయాలి. వస్త్రం, దుస్తులు లేదా అక్షింతలు, పూలు సమర్పించాలి. యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించుకోవచ్చు. గంధం, గంధంతో అలంకరించాలి. పుష్పం, పూలతో అలంకరించాలి. ధూపం, అగరబత్తులు వెలిగించాలి, లేదంటే ధూపం అనేది వేయాలి. దీపం, వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి. నైవేద్యం, పండ్లు, పానకం వంటి నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు. తాంబూలం, ఆకు 1 తాంబూలం ఇవ్వాలి. నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ సంస్కారం చేసుకోవాలి. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి. ఇక అమ్మవారి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు, లేదంటే ముత్తైదులను పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు. పూజ అనంతరం ధూపం వేయటం అత్యంత ముఖ్యం. వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం మనకి అనుకుంటే లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు, భూసమ్మిత తగాదాల్లోనూ, కోర్టు కేసుల్లోనూ చిక్కుకున్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది. వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి, కానీ కోరిన కోరికలు తీరాలని కాదు. మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏమి ఇస్తే మీకు మంచి జరుగుతుందో అని హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెప్తారు.
వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుంది అని చెప్పి భక్తుల నమ్మకం అన్నమాట. అయితే ఈ వారాహి అంటే ఏమిటి, వారాహి దేవతకు పూజ ఎలా చేయాలి, వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది కూడా తెలుసుకుందాం. వారాహి అంటే భూదేవి అన్నమాట. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లో తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. రాక్షసుని సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. వారాహిదేవి అమ్మవారు అంటే ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మి స్వరూపం. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ద్రవ అనే నామం కనిపిస్తుంది. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి అంటే 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. పంచమి, సమయ, సంకేత, దండనాథ, వారాహి, సంకేత, పోత్రిని, శివ, మహాసేన, వార్తాలి, అరిగ్ని, ఆజ్ఞ, చక్రకేశ్వరి అనే 12 నామాలుగా పిలుస్తారు. ఈ 12 నామాల్ని ప్రతిరోజు 11 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. వారాహిదేవి అమ్మవారి పూజా విధానం ఎలా చేసుకోవాలంటే, ఎన్నో పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక తీరటం లేదు అని అనుకునేవారు ఈ 3 అక్షరాల బీజ మంత్రాన్ని అనుకుని చూడండి, 10 నిమిషాల్లో మీ కోరిక తీరుతుంది. లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిపై నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి. ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఎన్నిసార్లైనా జపించవచ్చు. దీన్ని చేయటం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది. వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం 6 నుంచి 9 లోపు చేసుకోవాలి. వారాహి నవరాత్రిలో ఏం చేయాలి అంటే, వారాహి అమ్మవారు సర్వరోగ నివారిణి మరియు ఆరోగ్యదాయిని అని కూడా పిలుస్తారు. ఈ నవరాత్రిలో మనం ఆమె అభిషేకం చేసి పూజ మరియు హోమం ద్వారా పూజించుకోవచ్చు. వివిధ వ్యాధులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి మనల్ని రక్షిస్తుంది. అమ్మవారిని పూజించే రోజు ఎలాంటి పూజ చేసుకోవాలి? అష్టమి పూజ చేయటం ద్వారా మనకు ప్రతిభ, విజయం మరియు సంపదలు లభిస్తాయి. పంచమి పూజ చేయటం ద్వారా మనం రాజ్య లాభాన్ని మరియు విజయాన్ని పొందవచ్చు. వారాహి అమ్మవారికి పంది ముఖం ఎందుకు ఉంది? ఈ క్వశ్చన్ అందరికీలోనూ ఉండే అనుమానం అన్నమాట. మన మతంలో ఆచారం ప్రకారం అయితే వారాహి అనేది మాతృకలో ఒకటి. ఇది 7 మాతృదేవతల సమూహం. వారాహి అనేది
వారాహి విష్ణు యొక్క వరాహ అవతారం అంటే శ్రీశక్తి. వారాహి అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చా, ఈ క్వశ్చన్ కూడా అడుగుతారని చెప్పి నేను ముందుగా చెప్పేస్తున్నాను. వారాహి అమ్మవారిని ఫోటో కానీ ప్రతిమ కానీ ఇంట్లో పెట్టుకొని ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని ఇలా పూజ చేసుకోవటం ద్వారా ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ప్రయోజనాలు చాలా వరకు ఉంటాయన్నమాట. ఎందుకంటే 7 మాతృకల్లో అమ్మవారి రూపం కూడా ఒకటి కాబట్టి ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పెట్టి. అయితే వారాహి అమ్మని ఎందుకు పూజించాలి అంటే వారాహి అమ్మవారి అనుగ్రహం మరియు రక్షణ కల్పించడంలో సాటి లేనిది. దుష్టశక్తుల బారి నుండి మనసును మనల్ని రక్షించి అన్ని అడ్డంకులను తొలగించే రక్షక దేవత. మన సాంప్రదాయం ప్రకారం అయితే మహిళలు సంతానోత్పత్తి కోసం వారాహి అమ్మవారిని పూజించవచ్చు, మరియు రోగాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ఆమెను పూజించుకోవచ్చు. వారాహి దేవి పూజ ఎలా చేయాలి, ఇంతకుముందే నేను చెప్పాను కదా, సో మళ్ళీ అడుగుతారేమో అని చెప్తున్నాను. అమ్మవారి పూజ ఖచ్చితంగా మార్నింగ్ చేసి, అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండాలి. మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి, ఈవినింగ్ పూజ చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలన్నమాట.